हाय व्यूवर्स, वेलकम टू एसएस ट्यूटोरियल्स। मनम सांघिक शास्त्र पदव तरगति पाठ्यपुस्तक मरको मुख्यमंत्री अंशाल चर्चिदा। देश में एन भारत एन कंघं निर्वहिस्टी संघं राजकीय पार्टी कोसम एन कमावली रूप भारत एन कंघं 1950 जनवरी 25 బ్రిటిష్ వారి పాలనకాలంలో కేవలం 14% జనాభా మాత్రమే ఓటు హక్కును కలిగి ఉండేవారు. పంతొమ్మిది వందల 52లో తొలి సార్వత్రిక ఎన్నికల సమయంలో 17.32 కోట్ల ఓటర్లుండగా ప్రస్తుతం 67 కోట్లు దాటింది. ఎన్నికల సంఘం సుమారు 45 లక్షల సిబ్బందితో నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(6) ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ల అనుమతితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది. ప్రధాన ఎన్నికల అధికారి భారతదేశంలో ఎన్నికల కమిషన్కు అధిపతి. ప్రధాన ఎన్నికల అధికారి భారత సివిల్ సర్వీస్కు చెందినవాడై ఉంటాడు. ప్రధాన ఎన్నికల అధికారి పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు నిండే వరకు పదవిలో ఉంటాడు. మొదట్లో ఎన్నికల సంఘం ఏకసభ్య సంస్థగా అనగా ఒక ప్రధాన ఎన్నికల అధికారితో మాత్రమే పనిచేసేది. దీన్ని 1933లో త్రిసభ్య సంస్థగా మారుస్తూ ఇద్దరు కమిషనర్లను అదనంగా నియమించారు. టిఎన్ శేషన్ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నప్పుడు గణనీయమైన ప్రజాభిమానాన్ని పొందారు. టిఎన్ శేషన్ 1990 నుంచి 1996 వరకు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేశారు. రాజ్యాంగంలోని 15వ భాగంలోని ఆర్టికల్ 324లో ఎన్నికల సంఘం నిర్మాణం అధికార విధులను గురించి వివరించారు. ప్రారంభంలో రాజ్యాంగంలో ఓటింగ్ వయసు 21 సంవత్సరాలుగా ఉండేది. కానీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించారు. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఆ ఏడాది జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కుల, జాతి, మత, లింగ, భాషాపరమైన భేదాలు లేకుండా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. దీనినే సార్వజనీన ఓటు హక్కు అంటారు. ఓటర్లందరినీ కలిపి ఎలక్టరేట్ అంటారు. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయిస్తుంది. ఎన్నికలలో పొందిన శాతాన్ని బట్టి పార్టీలను ప్రాంతీయ, జాతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ప్రాంతీయ ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసనసభ స్థానాలు పొందితే ఎన్నికల సంఘం ఆ పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాలలో పోలైన ఓట్లలో 6% చొప్పున
పొందిన ఓట్లు లేదా 4 వేర్వేరు రాష్ట్రాల నుండి 11 లోక్సభ సీట్లు సాధిస్తే అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది. షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుండి ఎన్నికలు జరిగే తేదీ వరకు పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలను ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటారు. ఎన్నికలు జరిగే సమయంలో పోలింగ్ స్టేషన్కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించకూడదు. పోలింగ్ స్టేషన్కు ఓటర్లను తీసుకురావడం, తిరిగి తీసుకువెళ్లడం వంటివి నిషిద్ధం. అనుమతి లేకుండా ఇళ్లపై జెండాలు ఎగురవేయడం, బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం వంటివి చేయరాదు. ఎన్నికలకు 48 గంటలకు ముందుగా ప్రచారం నిలిపివేయాలి. ఎస్ఎంఎస్లు నిషిద్ధం. మద్యం పంపిణీ చేయకూడదు. సుబ్రహ్మణ్య స్వామి కేసులో 2013లో సుప్రీంకోర్టు ఓటర్ తన ఓటును వినియోగించుకున్న తర్వాత తాను ఓటు వేసిన అభ్యర్థి పేరు, గుర్తు మొదలైన వివరాలతో కూడిన ముద్రిత పేపర్ను పొందడానికి వీలుగా ఈవీఎంలలో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసు 2013లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కాదని, వారికి ప్రతికూలంగా ఓటు వేసే అధికారం ఓటర్కు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పును అమలు చేయడానికి ఎన్నికల సంఘం నోటాను ఏర్పాటు చేసింది. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసు 2013లో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థి నేర చరిత్ర, జీవిత భాగస్వామి, పిల్లలు, ఆస్తులు, అప్పులు, విద్యార్హత మొదలైన అంశాలతో కూడిన ప్రమాణపత్రాన్ని తప్పనిసరిగా వెల్లడించాలని పేర్కొంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘానికి సహాయకారిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని నియమిస్తుంది. రాష్ట్ర ప్రధాన అధికారి పదవికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు. సాధారణంగా రాష్ట్ర ప్రధాన అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. రాష్ట్రంలో జరిగే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల ఎన్నికలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణలో జరుగుతాయి. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలను నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ఒక అధికారిని నియమిస్తారు. ఆ అధికారిని రిటర్నింగ్ అధికారి అంటారు. ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్,
జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లను విస్తృతంగా చేస్తారు. పోలింగ్ కేంద్రాలను నెలకొల్పి పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ను నియమిస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్కు సహాయంగా మరికొంతమందిని పోలింగ్ ఆఫీసర్స్గా నియమిస్తారు. ఓటు హక్కును వినియోగించుకోబోతున్న వారి ఎడమ చేతి చూపుడు వేలిపై చెరిగిపోని సిరా గుర్తు పెడతారు. బ్యాలెట్ డబ్బాలను వాడుతుంటే బ్యాలెట్ పత్రంలో స్వస్తిక్ ముద్ర వేసి నిర్ణీత విధంగా మడిచి బ్యాలెట్ పెట్టెలో వేస్తారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు. ఒకటి లేదా కొన్ని ఖాళీలకు నిర్వహించే ఎన్నికలను ఉప ఎన్నికలు అంటారు. ఐదు సంవత్సరాల పూర్తి కాలం గడపకముందే శాసనసభకు లేదా పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహిస్తే వాటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. రెండు వేల 2013లో పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా నోటాను ప్రవేశపెట్టారు. నోటా నన్ ఆఫ్ ద ఎబో. నోటా అనేది వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నోటా ఐచ్ఛికాన్ని మొదటిసారిగా ఢిల్లీ, మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 2013లో ప్రవేశపెట్టారు. ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. న్యూఢిల్లీ దేశ ఎన్నికల సంఘం చరిత్రలో తొలిసారిగా తాను విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ను తానే రద్దు చేసింది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అరవకురిచి, తంజావూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఓటర్లకు డబ్బును పంచుతున్నారన్న ఆరోపణలతో ఎన్నికల సంఘం 2016 మే 16న జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేసింది.